నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మైథిలి సెంటర్ వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ పరిపాలన అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, మాజీ పడుగుపాడు సొసైటీ చైర్మన్ రామిరెడ్డి, అనూప్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, గాజుల మల్లికార్జున్, చిరంజీవి, లక్ష్మి, జెడ్పీటీసీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత, సంక్షేమ పథకాల సృష్టికర్త, ఈరోజు ఎంతో మంది పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన 15వ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమారి గారి సూచనల మేరకు కోవూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల కోసం ఆలోచించిన పరిస్థితి చాలా తక్కువ. ఉదాహరణకి ఎత్తుకుంటే పేదలు ఏదన్నా ఆరోగ్యం బాగలేక ఉన్నట్టుండి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే లేని పరిస్థితి. ఆ కారణంతో ఎంతోమంది చనిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఇవన్నీ గమనించి ఆ రోజు రాజీవారికి సరేని పథకం పెట్టడం జరిగింది. ఎంత హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా ఆ రోజు వైద్యం చేసిన పరిస్థితి, దాన్ని సృష్టికర్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా ఉన్నత విద్య చదువుకోవాలంటే ఆర్థికంగా వాళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి ఎంతోమంది ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఆగిపోయిన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఆ రోజు ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పి ఫీజు రీయంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం పెట్టుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంత మహానేతని ఎవరు ఈరోజు కూడా దేవుడు తర్వాత దేవుడు మాదిరిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మహానేతకి కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం కూడా ఘనంగా నివాళులు అర్పించి జీవితాంతం రాజశేఖర రెడ్డి గారి మర్చిపోయే సమస్య లేదు, దేవుడు తర్వాత పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారే ఉండారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారిలు వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అతనికి ఘనంగా నివాళులర్పించడం, అతని ఆశయాలని కొనసాగే విధంగా ఈసారి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అతను స్మరించుకుంటూ అతని ఆశయాలకి ముందుగా ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.